రాహుల్ గాంధీ ఇవాళ మూడో రోజు ఈడీ విచారణను ఎదుర్కోనున్నారు. నిన్న రెండో రోజు 9 గంటల పాటు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది ఈడీ. ఇంకా ప్రశ్నలు పూర్తి కానందున నేడు మూడోసారి విచారణకు రావాలని రాహుల్కు సమన్లు జారీ చేసింది. రెండో రోజు నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని సుదీర్ఘంగా విచారించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మొత్తం 9 గంటల పాటు కొనసాగిన విచారణలో రాహుల్పై ప్రశ్నల వర్షం కురిపించారు ఈడీ అధికారులు. రెండు రోజుల విచారణలో మొత్తం 19 గంటల పాటు రాహుల్ గాంధీని విచారించారు. రెండో రోజు విచారణలో భాగంగా ఉదయం 11:05 రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనకు మధ్యాహ్నం గంటపాటు లంచ్ బ్రేక్ కూడా ఇచ్చారు. ఇలా మొత్తం 9 గంటల పాటు కొనసాగిన రెండో రోజు విచారణలో రాహుల్పై పలు ప్రశ్నలు సంధించారు. ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. రాహుల్ గాంధీ ఇవాళ మూడో రోజు ఈడీ విచారణను ఎదుర్కోనున్నారు. నిన్న రెండో రోజు 9 గంటల పాటు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది ఈడీ. ఇంకా ప్రశ్నలు పూర్తి కానందున నేడు మూడోసారి విచారణకు రావాలని రాహుల్కు సమన్లు జారీ చేసింది.